హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తీక్ ఐకాన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి వన్ మోర్ ఎక్స్ప్లోర్ వీడియో. ఈరోజు మనం దేన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అంటే, నా వెనకాల కనిపిస్తున్న ఈ గుడి గురించి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. దీని చరిత్ర గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో చూసినాక నేను ఒకైతే అంటే ఈ గుడి గురించి తెలుసుకున్నాక నేను ఒక డిసిషన్ అయితే తీసుకున్నా. ఇక్కడ నుంచి మన నెక్స్ట్ వీడియోలో వచ్చిన దాంట్లో హాయ్ చెప్పే ముందు జై శ్రీరామ్ అయితే అనుకుందాం. ఒకవేళ నేను మర్చిపోయినా మీరు కామెంట్ బాక్స్లో గుర్తు చేయండి, ఎందుకంటే ఈ గుడి చరిత్ర తెలిసినాక మీ అందరు కూడా అంటారు జై శ్రీరామ్ అని. సో మన శ్రీరాముడు ఈ నేలపై నడిచిండంటే నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ నీటి ప్రవాహం కానీ, ఇక్కడ శిల్ప కళలు కానీ, మీద మన శ్రీరాముని పాదాలు కానీ, నా వెనకాల కనిపిస్తున్న ఈ పంచముఖ 64 అడుగుల విగ్రహం కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో ఇలా చెప్పడం కాదు, మీకు కూడా డైరెక్ట్ చూపిస్తా, దీని చరిత్ర మీకు కూడా పరిచయం చేస్తా. అందుకనే వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. లెట్స్ వాచ్. శ్రీ రాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహూ అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. మీరు ఇప్పుడు చూడబోతున్నటువంటి ఈ యొక్క క్షేత్రం శ్రీరామపాద క్షేత్రం, రామలగుట్ట దేవస్థానం. ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి 42 కిలోమీటర్ల దూరంలో లక్ష్మాపూర్లో ఉంది. అదేవిధంగా యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం, లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రం నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రెండు ప్రాంతాల్లో నుంచే కాక అనేక ప్రాంతాల్లో నుంచి కూడా బస్సు సౌకర్యం ఉంది. భక్తులు రావడానికి బస్సు మార్గం ద్వారా ఇక్కడికి, ఈ క్షేత్రానికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా, సికింద్రాబాద్ వచ్చినా, యాదగిరిగుట్ట వచ్చినా ఈ క్షేత్రాన్ని కూడా దర్శించాలని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఈ క్షేత్రం గురించి చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఈ చెరువు గురించే మనం ఇంత దూరం వచ్చింది. సో దీని గురించే ఎందుకు పర్టికులర్గా వచ్చినామో మన పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. సో దీని స్టోరీ అంటే దీని కథ మాకు తెలియజేయండి, అంటే చాలా మందికి తెలియదు అనుకుంటా దీని గురించి వాస్తవం. దీని స్టోరీ మీరు చెప్తే వాళ్ళకు కూడా అర్థమయ్యి వాళ్ళు కూడా కరెక్ట్ తెలుసుకుంటారు కదా, ఫ్యూచర్ జనరేషన్ కూడా తెలుస్తుంది. తెలియనివారు వచ్చి ఇక్కడ దర్శనం కూడా చేసుకుంటారు ఇంత పవిత్రమైన ప్లేస్ని. నాకు తెలుసు కాబట్టి మీకు చెప్తున్నా. ఇప్పుడు పంతులు గారి మాటల్లో దీని గురించి విందాం. చెప్పండి మీరు దీని ప్రత్యేకత అంటే, ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ చూసినా చెరువు అయితే లేదు, కానీ ఇక్కడ ఒక్క దాంట్లోనే వాటర్ ఉంటున్నాయి, ఎలాగ ఇది? దీని వెనకాల చాలా పెద్ద కథ ఉన్నది. శ్రీరాముడు వనవాస కాలంలో 14 సంవత్సరాలు వనవాసం వచ్చాడు. ఇది దండకారణ్య ప్రాంతం అంటారు. ఇది ఈ దండకారణ్యంలో ఇక్కడ నివాసం ఉన్న స్థలంలో శ్రీరాముడు అక్కడ వనవాస కాలంలో సీతాదేవిని రావణాసురుడు అపహరించుకొని పోయాడు. అపహరించుకుపోయిన తర్వాత శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు ఇద్దరు కూడా సీతాదేవిని వెతుక్కుంటూ వస్తున్నారు. అంటే ఇక్కడికి అయోధ్య పరిసర ప్రాంతాల్లో నుంచి, అడవులలో నుంచి ఇక్కడికి వచ్చారు. ఇలా ఇదంతా ఈ దండకారణ్య ప్రాంతంలోకి వచ్చారు. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు హనుమంతుడు లేడు? లేడు, హనుమంతుడు కిష్కిందలో వస్తాడు. కిష్కిందా కాండలో హనుమంతుడు వస్తాడు. అంటే ఇక్కడ ఇంకా ముందు పోయినాక హనుమంతుడు వస్తాడు, ఇప్పుడు ఇప్పట్లో రాడు. ఇది దండకారణ్యం. ఇది ఈ దండకారణ్యంలో తిరుగుతున్నటువంటి సమయంలో రాముడు లక్ష్మణుడు సీతాదేవిని వెతుకుతున్నారు. వైదేహిని తీసుకుపోయిన సమయంలో సీతాదేవిని అన్వేషించుకుంటూ పోతున్నారు. పోతున్నటువంటి సమయంలో ఒక రోజు ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఈ దండకారణ్య ప్రాంతంలో, ఈ ప్రాంతంలోకి వచ్చారు. ఈ ప్రాంతం అంటే ఇప్పుడు దీన్ని, ఇది లక్ష్మాపూర్ యొక్క పరిసర ప్రాంతం. ఇదంతా కూడా లక్ష్మాపూర్ ఏరియా కిందకి వస్తుంది. ఈ పక్కనే కొట్టాల కనిపిస్తున్నటువంటి గ్రామం ఏదైతే ఉందో అదంతా మనకు కొట్టాల అంటారు. అదంతా కూడా సిద్దిపేట జిల్లాలోకి వస్తుంది. అయితే ఇక్కడ ఏమైందంటే, ఆ రోజు ఒకరోజు ఇట్లా వచ్చారు. వచ్చినటువంటి సమయంలో సాయంకాలం అయింది. ఇక్కడికి వచ్చేసరికి, ఈ ప్రాంతానికి వచ్చేసరికి సాయంకాలం అయింది. సాయంకాలంలో ఆయన సంధ్యావందనం చేసుకోవాలి. సంధ్యావందనం చేసుకుందంటే ఎక్కడ చూసినా కానీ అంతా బండలే ఉన్నాయి. ఇక్కడ నీటి ఇప్పటి ఛాయలు, నీటి యొక్క ఛాయలు ఏం లేవు. ఇక్కడ ఇప్పటికి కూడా కనిపిస్తలేవు, లేవు. ఎలా అనుకున్నాడు, అనుకుని వెంటనే తన యొక్క శరం అంటే బాణం తీశాడు. బాణం తీసి ఈ నెలలో ఇట్లా కుర్చి ఇట్లా తీశాడు అన్నట్టు. అంతే ఇట్లా అన్నాడు, గంగను ప్రార్థిస్తూ దాన్ని ఇట్లా తీశాడు.
తీసేసరికి ఇక్కడ నుంచి నీరు ఉబ్బికి వచ్చేసింది అన్నట్టు, ఇట్లా పైకి వచ్చేసింది చిన్న దాంట్లోంచి వచ్చేసింది. ఆ నీటితోటి సంధ్యావనం చేసుకోవడం జరిగింది. సంధ్యావనం చేసుకుని ఇంకా ముందుకు ఇలా సాగిపోయాడు. సాగిపోతే అక్కడ మనకు కనిపిస్తున్నది ఇప్పుడు ఈ రామపాద క్షేత్రం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి సంధ్యావనం చేసుకుని అక్కడికి సేద తీరడానికి ఆ రోజు నుంచి కూడా ఈ నీళ్లు ఇలాగే వస్తున్నాయి. మాకంటే పూర్వీకులు చాలా పెద్దలు, అసలు ఎవరు చూసారు ఎవరు చూడలేదు. మేము చూసినా పండించాను ఇప్పుడు దాదాపు నేను ఒక 50-60 సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఇది. ఇది ఇదే విధంగా నడుస్తుంది. చిన్నప్పుడు మేము కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళము. మాకు కూడా ఆ స్టోరీ పెద్దవాళ్ళు చెప్పినటువంటి స్టోరీ ఇది. మేము ఈ నీళ్లు చాలా పవిత్రమైనటువంటి నీళ్లు, తాగితే చాలా తీజాగా ఉంటాయి. అంతేకాదు వీటితో స్నానం చేస్తే చర్మవ్యాధులు అంటూ మళ్ళీ అసలు ఉండనే ఉండవు. చర్మవ్యాధులన్నీ కూడా నాశనం అయిపోతాయి. ఎక్కడెక్కడో తిరిగి డాక్టర్లకు వేల వేలు డబ్బులు తగిలేస్తారు. ఇక్కడికి వచ్చి ఈ నీళ్లతో స్నానం చేస్తే చాలా పవిత్రమైనటువంటి నీళ్లు, ఈ నీళ్లతో స్నానం చేస్తే చర్మవ్యాధులన్నీ కూడా కొట్టుకుపోతాయి. ఇది మాత్రం ష్యూర్, మేము అనుభవపూర్వకంగా చెప్తున్నటువంటి విషయం ఇది. ఎంతోమంది ఇక్కడ దీనికి స్నానం చేసి తమ యొక్క రోగాలను అన్నింటిని కూడా నాశనం చేసుకున్నారు. అది చాలా చరిత్రలో జరుగుతున్నటువంటి విషయం. ఆ పెద్ద మనిషి కూడా చెప్తున్నారు చూడండి, కావాలంటే ఇంకెవరిని అడిగినా చెప్తారు ఈ యొక్క దీని యొక్క ప్రశస్తి గురించి. తర్వాత కార్తీక మాసంలో తర్వాత ఇంకా చాలామంది కూడా ఉదయం పూటనే వచ్చేసి ఈ నీళ్ళతో స్నానం చేస్తారు. కార్తీక స్నానాలు అవి కూడా చేస్తారు. ఇక్కడ ఈ గ్రామస్తులంతా కలిసి ఇక్కడ చిన్న శివలింగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇదంతా కూడా జరుగుతూ ఉన్నది. ఇంకా ప్రతి కాలంలో ఇక్కడ నీళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఎర్రటి ఎండాకాలం ఈరోజు మనం చూస్తున్నాం కదా, ఈరోజు డేట్ ఎంత, 27వ తారీఖు 5వ నెల, అంటే మే నెల ఎర్రటి ఎండలు వేయాలని నుంచి రోహిణి రోహిణి కార్తీ ఈరోజు. రోహిణి కార్తీ అంటే రోహిణిలో ఎండలు ఎట్లుంటాయి అంటే రోక అదేంది మన రోళ్ళు వలుగుతాయి అన్న. రోళ్ళు అంటే చిన్నప్పుడు ఇట్లా మన దంచే రోళ్ళు ఉంటాయి, ఆ రోళ్ళు వలిగేటువంటి ఎండ. నిజంగా వాస్తవంగా చూస్తే ఎండలు మానే ఉన్నాయి. మరి ఇంత ఎండాకాలంలో కూడా ఇంత పైన పైన బండ మీద ఈ నీళ్లు ఉండడం అనేది మీరు ఒకసారి ఆలోచించండి. ఎంత విశేషమైనటువంటి స్థలం కాకపోతే, ఎంత పవిత్రమైనటువంటి స్థలం కాకపోతే ఈ నీళ్ల తరుగుదల అనేది ఉండనే ఉండదు. ఎప్పటికీ నువ్వు ఎన్ని ఏ కాలం ఎన్ని ఏ టైంలో చూసినా, వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం, ఏ కాలంలో చూసినా, ఏ ఋతువులో చూసినా ఇక్కడ నీళ్ళు ఇదే విధంగా ఉంటాయి. ఈ నీళ్లు ఎప్పటికీ కూడా వస్తూనే ఉంటాయి. దాని ఈ పంట పొలం బారుతూనే ఉంటుంది, జరుగుతూనే ఉంటుంది. నీటి ప్రవాహం ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు, ఇంతే ఉంటుంది. ఎప్పటికైనా ఎన్ని నీళ్లు తీసినా వస్తూనే ఉంటాయి. ప్రవాహం అయితే ఆగదు. అక్కడ నుంచి ధార అనేది ఆగనే ఆగదు. ఆ ధార అనేది అలాగే వస్తుంది. కానీ ఆ ధార ఎక్కడి నుంచి వస్తుందో మాకు ఎవరికి కూడా తెలియదు. అంత పడ్డదు ఇక్కడ నుంచి వస్తుంది. అంతా కూడా బండనే. ఇక్కడ చూస్తుంటే చెరువులు లేవు, ఎక్కడ చూసినా చెరువులు ఏమి లేవు, ఏమీ లేవు. బండ కింద నుంచి వస్తుంది. ఆ బండ నుంచి ఆ చిన్న ప్రవాహం అక్కడి నుంచి మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతే, ఇంకెక్కడ కనిపించదు నీకు ఈ ప్రాంతంలో, నీకు ఎక్కడ కనిపించదు. అంతే ఇక. సో ఎంత ఆ శ్రీరాముని మహిమనే, ఎంత శ్రీరాముని మహిమనే అది. ఆయన శ్రీరాముడు వచ్చారు, శ్రీరాముని యొక్క మహిమ వల్లనే ఇదైతుంది ఇక్కడ. సో ఇంత ఎండాకాలంలో కూడా ఇక్కడ నీళ్ళు ఉన్నాయంటే ఇది ప్రత్యేకమైన చాలా గొప్ప విషయం. చాలా అందరికీ తెలియవలసిన విషయం. కొన్ని అజ్ఞాతంగా ఉండిపోతాయి. అవును, అవి ఇది మన దీన్ని వెలుగులోకి తీసుకురావాలనేటువంటి తాపత్రయం. మీరు కూడా మాకు సహకారం చేస్తున్నారు. ఇంకా దీన్ని వెలుగులోకి తీసుకొచ్చి ఇంకా చాలామందికి తెలిపి, దీని యొక్క ప్రత్యేకతను తెలిపి, దీన్ని ఇంకా మనము వెలుగులోకి తీసుకురావాలి, తీసుకొచ్చి అందరికి. అవునవును, ఆకాంక్షిస్తూ చూసారు కదా ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళ చుట్టుపక్కల ఎవరైనా చూస్తే ఈ వీడియో. సో దీని గురించి ఒకసారి వచ్చి మీరు కూడా కరెక్ట్ ఇక్కడ చుట్టుపక్కల కనుక్కొని, సో ఇక్కడ ఏదైనా ఏర్పాటు చేస్తే చేయండి. చాలా ప్రత్యేకమైన ప్లేస్ ఇది, చాలా అమోఘమైన ప్లేస్. రాముల వారు ఇక్కడికి వచ్చిర అంటేనే అదొక గొప్ప విషయం. దాంట్లో ఇట్లా నీటి ప్రవాహం ప్రతి కాలంలో ఉంటుందంటే ఇంకా అది చెప్పలేనటువంటి గొప్ప విషయం. అది వచ్చింది అనేది సత్యం, తెలుస్తుంది కదా. అన్నీ అనిపిస్తున్నాయి ఇక్కడే కాదు, ఇక్కడ రామలో అనేకమైనటువంటి చిత్రాలు కనిపిస్తాయి. ఆయన తీసినటువంటి వెలిసినటువంటి రాముడు తన చేతితో గీసిన చిత్రాలు కూడా ఉన్నాయి. సో అవి కూడా చూద్దాం. సో ఇదొక రుజువు అయితే ఇంకో రుజువు మనకు తెలుస్తుంది. సో అక్కడికి వెళ్ళిపోదాం. లక్ష్మాపూర్ విలేజ్లోకి వచ్చి కొట్టియాల బండ అంటే మీకే చెప్తారు. మీరే ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి పరీక్షించండి, తెలుస్తుంది మీకు కూడా. సో చర్మవ్యాధులు కూడా పోతాయి అంటుండు. మేము ఇప్పుడు నీళ్ళు తాగుతుంటే కూడా అవి చాలా తీయగా ఉన్నాయి, కొబ్బరి వాటర్ లెక్కనే ఉన్నాయి. రియల్గా చెప్పాలంటే ఓకే చెల్లిమ అంట పేరు దీన్ని.
సో మనకు కొన్ని సంస్కృత పదాలు తెలియదు కదా, సో మనం ఇంగ్లీష్ స్కూల్ అంటే నీటి గుంట అన్నట్టు, నీటి నీళ్ళతో నిండినటువంటి గుంట గుంట చెలిమ అని అంటారు. ఓకే, సో ఇప్పుడు రాములవారు గీసిన చిత్రపటాలని చూసాకైతే వెళ్ళిపోదాం, లేట్ చేయకుండా. ఓం శ్రీ రామ్ జయ రామ్ జయ జయ పంతులు గారు. ఇక్కడ ఉన్న చిత్రాలు ఉన్నాయి అంటే, చిత్రాలు అంటే రాముల వారిది చిత్రం ఉంది కదా, అంటే దాని ప్రత్యేకత ఏంది? ఇందాక మనం అనుకున్నాం కదా, అక్కడ స్నానం చేశాడు, అక్కడ సంధ్యావందనం చేసుకున్నాడు, చేసుకున్న తర్వాత ఇలా వస్తూ వచ్చి ఇక్కడ ఈ గుండు ఇవన్నీ ఉండి ఒక అతనికి రాత్రి ఇక్కడ బస చేయడానికి అనుకూలంగా ఉండడం చేత ఈ ప్రాంతంలో అతను ఉండడం జరిగింది. నిద్ర రాత్రి నిద్ర పోవడానికి ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఈ ప్రాంతం ఇక్కడ ఈ గుండుకు ఈ యొక్క ఏదైతే ఉందో ఈ గుండుకు ఆ చిత్తరువులన్నీ చిత్రించాడు రాములవారే తన బాణంతో ఆ చిత్తరువులన్నీ వేసుకున్నాడు. తాను తన తర్వాత సీత తర్వాత లక్ష్మణ ఇట్లా అనేటి బొమ్మలు వేసుకున్నాడు. అయితే హనుమంతుడు అనేది అప్పటికి లేదు, హనుమంతుడితో పరిచయం కూడా లేదు. ఇక్కడికి వచ్చాక తర్వాత ఏం చేశారంటే కొన్ని కాలాల తర్వాత రాముడు ఉన్న దగ్గర హనుమంతుడు ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో వేరే భక్తులు ఆ హనుమంతుడి యొక్క చిత్తరు చిత్రించడం అనేది జరిగింది. అది జగమెరిగిన సత్యం అది. కాబట్టి ఇది రాముల వారు ఇక్కడికి వచ్చాడు, ఆయన చిత్తరు చిత్రించాడు అనడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. ఎందుకంటే ఇప్పటి వాళ్ళు ఇలాంటి చిత్తరువులు ఈ బొమ్మలను చూసిన తర్వాత పురావస్తు శాఖ వాళ్ళు కూడా ఇది ఇప్పటిది కాదు, ఈ కాలంలో దించినటువంటి కావివి చాలా వెనకటి కాలంలో ఎప్పుడో త్రేతాయుగంలో ద్వాపరయుగంలో దించినటువంటివి అని చెప్పి తెలియడం కూడా జరిగింది. చెప్పారు వాళ్ళకి కూడా, ఇట్లా వాళ్ళు కూడా చూసి చెప్పిరా అంటే, సో ఎంత గొప్పటి విషయం. మనం రాముడే సంత శాఖ వారు దీన్ని అబ్జర్వ్ చేశారు. మా ఫ్రెండ్ ఉన్నాడు, మా ఫ్రెండ్ అబ్జర్వ్ చేసి చెప్పాడు ఈ రకమైనటువంటి మానవులకు సాధ్యం కాదు, సాధ్యం కాదు. ఇలాంటివి దించిన వాళ్ళు ఇలాంటి చిత్రాలు అప్పటివేవి ఇప్పటి కావు. ఇప్పుడు దీనికి కాలం చాలా, ఈ రంగులు ఇవన్నీ మీరు రంగులు అనేది ఆడంబరానికి ఆకర్షణ బాగుంటుంది అని చెప్పి మేము వేసుకున్నది. అంతకంటే ముందు ఇక్కడ రంగులు ఏమీ లేవు, నార్మల్ ఉంటుండే. ఇలాంటి గుడి మామూలుగా ఇప్పుడు ఏంటంటే ఒక 10-15 సంవత్సరాల నుంచి రంగులు వేసి ఇక్కడ ఒక జాతర అనేది ఉత్సవం అనేది చేస్తున్నాడు. ఇక్కడ ఎప్పుడు జరుపుకుంటారు? శ్రీరామనవమికి 5 రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. చాలా అద్భుతంగా జరుగుతాయని నేనైతే విన్నాను. చాలా అద్భుతంగా జరుగుతాయి, చాలా జోరుగా జరుగుతాయి. మొత్తం ఇక్కడ నిద్ర చేస్తారు 5 రోజులు, చాలా మంది ఉంటారు. ఇక్కడ శ్రీరామనవమి కళ్యాణం, రాములవారి కళ్యాణం కూడా జరుగుతుంది ఆ వేదిక దగ్గర. ఇదంతా కూడా ఈ మధ్య కాలంలో ఇవన్నీ మెల్లమెల్లగా ఒక్కొక్కటి డెవలప్ చేస్తూ వస్తున్నాం, అభివృద్ధి చేస్తూ వస్తున్నాము. ఇంకా అభివృద్ధి చేయాల్సినటువంటి పని చాలా ఉన్నది, చాలా ఉంది కూడా. ఇలాంటి ఇది లోకానికి తెలవాలి, తెలిస్తే ఇది ఇంకా బాగుంటుంది అని చెప్పి మేము ఆశిస్తున్నాం. మీ ద్వారా ప్రతి ఒక్కరు తెలుసు, చూసిన వారు ప్రతి ఒక్కరు షేర్ చేసి ఇంత పవిత్రమైన ప్లేస్ మన చుట్టుపక్కల ఉందని, అంటే ఇంతకుముందు మేము వచ్చి ఇక్కడికి వీడియో తీయడం జరిగింది అని ఇక్కడ ఇంత డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఇది నార్మల్ ఒక నార్మల్ కట్టి వదిలేసిన గుడి అనుకున్నాం, కానీ ఇంత పవిత్రమైన ఈ గుడి అని ఇప్పుడు తెలుసు. మేము రీసెంట్ గా ఈ మధ్య కాలంలో ఒక 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక నిర్మాణాలు కొన్ని చేపట్టాం అన్నట్టు, నిర్మాణాలు జరుగుతున్నాయి మెల్లమెల్లగా. ఒక మన ఇక్కడ ఒక భక్తుడు, తన ఆంజనేయ ఉపాసకుడు, ఆయన వచ్చేసి ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం, దాని గురించి కూడా అడగదాం అనుకున్నా. అంటే ఆ విగ్రహం ఒక స్టోరీ అంటే తెలియాలి కదా ప్రతి ఒక్కరికి, చెప్తాను అది నేను కూడా చెప్తాను. ఇప్పుడు ఆ కొన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఇవి కూడా కొద్దిగా మధ్యలో కొద్దిగా అంతరాయం కలిగింది, అయినా సరే ఇంకా భక్తుల యొక్క సహకారంతో ఇంకా ముందుకు దీన్ని తీసుకెళ్తున్నాం. సాధనంత వరకు మేము చేస్తున్నాం, ఇంకా మాకు అందరి సహకారం ఉంటే ఇంకా దీన్ని చాలా తీర్చిదిద్దాం. ఇది మరో భద్రాచలంగా దీన్ని మార్చడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ. సో చూసారు కదా, సో వారి మాటల్లో దీన్ని చాలా అద్భుతంగా 10 మందికి తెలియజేయాలని వారైతే అనుకుంటున్నారు. సో మీరు చూసిన వాళ్ళు పక్క షేర్ చేసి, ఎవరైతే దీన్ని డెవలప్ చేయాలనుకుంటున్నారో ఫండ్స్, అంటే దీనికి ఫండ్సే కావాలి డెవలప్మెంట్ అంటే, సో దీనికి కావాల్సిన నిధులు కావాలి కాబట్టి అలాంటి వారు ఎవరైనా దాతలు ఉంటే కాంటాక్ట్ కావచ్చు, కామెంట్ చేస్తే నెంబర్ ఇస్తా పంతులు గారిది. సో ఇంత పవిత్రమైన ప్లేస్ ఉంది కాబట్టి పక్క మీరు కూడా ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేయాలి, దీన్ని మరొక భద్రాచలం లాగా మార్చాలి. సో ఈ విలేజ్ వాళ్ళు కూడా కొంచెం చూసి దీన్ని డెవలప్మెంట్ అయితే చేశారు. స్టార్టింగ్లోనంట ఓన్లీ ఆ రాయికి నార్మల్గా
ఉండే అంతే ఆనవాళ్ళు ఉండే. సో తర్వాత దీని గురించి పూర్తిగా తెలుసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెల్లగా నిర్మించడం జరుగుతుంది. ఇంకా సహకారం మీరు ఇస్తే ఇంకా అద్భుతం తీర్చిదిద్దుతారు. ఇంకా దీనికి సంబంధించిన ఇంకా చాలా విషయాలు మీది ఉన్నాయి. సో మీది వెళ్ళి తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న రామ పాదాలు దీని గురించి అంటే ఇది ఎట్లొచ్చింది ఇక్కడికి? ఇక్కడికి ఈ పైకి శ్రీరాముడు వచ్చాడు అని చెప్పడానికి నిదర్శనం ఇది ఒకటే. ఈ పాదాలు రామ పాదాలు, ఇవి రామచంద్రస్వామి ఈ యొక్క గుట్ట మీదకి వచ్చాడు అని మాకు ఇక్కడ ఆనవాళ్ళుగా కనిపిస్తున్నాయి. ఇవి అప్పటి నుంచి కూడా ఏ ఒక జమానా నుంచి చాలా పురాతన కాలం నుంచి కూడా ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి ఈ రాముడు ఇక్కడ పాదం మోపిన చేత దీని అంతా కూడా రాముల గుట్ట అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ మధ్య కాలంలో మేము కొంతకాలం ఏం చేసామంటే ఈ రాముని పాదాలు ఉన్నాయి కాబట్టి ఇది శ్రీరామ పాద క్షేత్రంగా మేము చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత రాముడు ఉన్నాడు అనేటువంటి విషయం తెలుసుకున్న తర్వాత దీన్ని రాముల గుట్టగా మార్చాం. రాముల గుట్ట అని పురాతన పాతకాలం నుంచి కూడా పెద్దలంతా రాముల గుట్ట అనేవాళ్ళు, అందుకని మళ్ళీ దీన్ని రాముల గుట్టగానే మార్చి ఇప్పుడు జనానికి మేము పరిచయం చేస్తున్నాం. ఇది రాముల గుట్టగా ఇక్కడ ఈ పాదాలు ఈ సాక్ష్యం అన్నట్టు, రాముడు వచ్చాడు ఇక్కడికి అని చెప్పడానికి సాక్ష్యం. ఆ తర్వాత ఇక్కడ రాముడు వెలిశాడు, ఇందాక మనం చూసినటువంటి అది ఉంది కదా గుడి గుడిలో రాముడు వెలిశాడు అనేదానికి ఇది ఒక నిదర్శనం. ఇది ఈ రెండు గుండ్లుండే పెద్దవి, ఇటు ఇటు రెండు గుండ్లుండే ఈ ప్రాంతంలో. ఈ గుండు కానుకొని రెండు గుండ్లుండే నడిమిట్ల నుంచి చిన్న సొరంగం ఉండే ఇట్లా. అవును, ఈ సొరంగం గుండా పోయి దాంట్లో నుంచి ఇట్లా పోతుంటే మనం పోయి చూసేవాళ్ళము ఉన్నాయా లేవా అని. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఉన్నాయా లేవా అని చూసేవాళ్ళము. పెద్దలు చెప్పేవారు ఇక్కడ రాముడు వెలిశాడు రాముడు వెలిశాడు అంటే మాకేమి కనిపించకపోతుండే. అయితే ఆ తర్వాత ఈ మధ్య కాలంలో ఈ రెండు గుండ్లను తొలగించేశాం. తొలగించిన తర్వాత అసలు ఏంది దీని యొక్క ప్రత్యేకత ఏంది తెలుసుకోవాలి, సమాజానికి చెప్పాలి, మనం ఏదో ఊహించుకుంటే కాదు అని చెప్పి ఉద్దేశంతో దీన్ని తీసేయడం అనేది జరిగింది. తీసేసిన తర్వాత మనకేంటంటే తీసేసాం ఈ ప్రాంతంలో ఇది ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో ఇక్కడ మూడు ఆకారాలు, మనకు నాలుగు ఆకారాలు, ఒకటి రెండు మూడు నాలుగు ఆకారాలు అంటే ఇవి కాదు ఇక్కడే ఈ విధంగా ఇక్కడ రామ లక్ష్మణ సీత తర్వాత ఆంజనేయ స్వామి ఈ విధంగా మంచిగా నాలుగు ఆకారాలు నీడల్లాగా మనకి ఇక్కడ కనిపించడం జరిగింది. ఇది తీసేసిన రోజు ఈ గుండు అంటే ఫస్ట్ రెండు గుండ్లు ఉంటుండే, దీంట్లో చిన్న స్వరంగ మార్గం ఉంటుండే. ఆ మార్గంలో నుంచి మీరు చిన్న ఉన్నప్పుడు చూసే వాళ్ళగా ఏం కనిపించకపోతుండే. సో ఫైనల్ గా మీరు ఈ 10 మందికి తెలియజేయాలి ఇంత పవిత్రమైన ప్లేస్ ని నార్మల్ వదిలేయకూడదు అని చెప్పి ఉద్దేశంతో ఏముందని తొలగించి చూడడం జరిగింది. ఆ రోజు మీకు ఇక్కడ మాకు ఆకారాలు కనిపించాయి, మూడు ఆకారాలు, నాలుగు ఆకారాలు, రాముడు సీత లక్ష్మణుడు ఆంజనేయుడు, ఇక్కడ నాలుగు ఆకారాలు కనిపించాయి. అవి కూడా మనకు ఫోటోలు తీసినవి ఉన్నాయి, మీకు చూపిస్తాం మేము. అవి కూడా మా దగ్గర ఉన్నాయి కొన్ని దగ్గర, అవి చూపిస్తాం అప్పుడు ఏ ఆకారాలు కనిపించినాయి ఇవన్నీ ఏవి లేవు. తర్వాత ఈ మధ్యకాలంలో ప్రతిష్ఠా కార్యక్రమం పెట్టుకొని ఉట్టి ప్రతిష్ట చేస్తే బాగుండదని ఇదే గుండుకు దీన్ని ప్రాణ ప్రతిష్ట చేసి ఈ ఆకారాలన్నీ కూడా తీయడం జరిగింది. ఇది మనం స్వయంగా మనం చిత్రీకరించాం ఈ మధ్య కాలంలో. సో చూస్తే తెలుసు దానికి దీనికి ఎంత డిఫరెన్స్. కింద ఒక సంవత్సరం కింద ఇది చేయడం జరిగింది, చేసి ప్రాణప్రతిష్ఠ ఇది సుదర్శనం అని. సుదర్శనంలో ఈ యొక్క ఆకారం వాటిని ఏం ముట్టకుండా ఆ పాత వాటిని ఏమి కదిలించకుండా ఈ చుట్టూ సుదర్శనం తీసామన్నట్టు కనిపిస్తుంది. అయితే మా పెద్ద చెప్పేవారు తాంబాలం ఆకారం ఉంటుంది దాంట్లో రాముడు లక్ష్మణుడు ఉండేవాళ్ళు అని చెప్పేవాళ్ళు. వెలిసాడు ఇక్కడ, వెలిసాడు ఇక్కడ స్వయంభూ అన్నట్టు వెలిసాడు వెలిసాడు అని చెప్పేవాళ్ళు. నిజమా కాదని మేమే సంశయంలో ఉండేవాళ్ళం. వచ్చి చూసినా మాకు ఏం కనిపించకపోతుంది, అటు ఇటు గుండు ఏం కనిపించకపోతుండే. ఆ పెద్దవాళ్ళు దీపాలు పెడుతురు సరే ఏదో అనుకుంటాము మొక్కే వాళ్ళం వెళ్ళిపోయేవాళ్ళం. ఈ మధ్య ఈ గుండు తీసిన తర్వాత మాకు వాస్తవం అనేది మాకు తెలిసిపోయింది, వాస్తవం ఇక్కడ వెలిసిందో అనేది మనకు కళ్ళకు కనిపించింది. దాంతో ఇక దీన్ని ప్రత్యేక దీన్ని ఇంకా ఇది చేయాలి, అభివృద్ధి చేయాలి, ఇంకా అందరికి లోకానికి దీన్ని దృష్టి తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క చిత్రాలన్నీ కూడా చిత్రించడం జరిగింది. ఇది మన శిల్పులు తమిళనాడు నుంచి వచ్చి వాళ్ళు అంతా కూడా ఇది దించిపోయారు. ఇది సుదర్శనము, ఇక్కడ రామచంద్రుని యొక్క భద్రాద్రి రాముల వారి యొక్క ఆకారాన్ని చాలా అద్భుతంగా ఉంది. ఇది చూస్తుంటే కూడా నిజంగా దానికి ఆ గుండెకే వెలిసినట్టయితే అనిపిస్తుంది, అంత బాగా చిత్రించారు వాళ్ళు అంటే దానికే చెక్కినట్టు. సో ఇక్కడ గుండుకే చెక్కారు, చాలా అద్భుతంగా ఉన్నది. ఇది కూడా చెక్కిన వారు కూడా చాలా అద్భుతంగా చెక్కి ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇక్కడ ఆంజనేయ స్వామి అక్కడ గరుత్మంతుడు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇక్కడ ప్రతిష్ట బ్రహ్మోత్సవాలు అన్నీ కూడా జరుగుతున్నాయి.
ఇంకా ఇంకా దీన్ని ఇంకా వెలుగులోకి తీసుకురావాలి, ఇంకా చాలా అందరికీ సమాజానికి తెలవాలి, లోకానికి తెలవాలి అనేటువంటి ఉద్దేశంతో మేము ముందుకు సాగుతున్నాం. ఆ రామచంద్ర స్వామి వారి యొక్క దయ వల్ల ఇది నిజంగానే మరో భద్రాచలంగా మారాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ కోరికను నెరవేరుస్తాడని మేము ఆశిస్తున్నాం. పక్కా నెరవేరుస్తాడు. ఇంత పవిత్రమైన ప్లేస్ని ప్రతి ఒక్కరూ చూసినాక పక్క వచ్చి దర్శించుకుంటారు. సో మీరు దర్శించుకోవడానికి దీని లొకేషన్ పక్క మ్యాప్లో అంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. పక్క మీరు కూడా ఒక వచ్చి చూసినాకనే కన్ఫర్మ్ చేసుకున్నాకనే మీరు ఏమన్నా సమర్పించుకోవాలంటే వచ్చి చేయండి. సో దీన్ని అయితే చాలా అద్భుతంగా మార్చవచ్చు. చాలా ప్రశాంతంగా ఉంది ఈ ప్లేస్, అయితే చాలా పీస్ఫుల్ అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. స్వామి ప్రత్యేకత ఏంటంటే ఎవరు నిర్మించారు దీన్ని అంతా? ఇక్కడ ఒక హైదరాబాద్ అతను ఇక్కడ ఒక పట్టభూమి తీసుకున్నాడు. అతను మహాభక్తుడు, ఆంజనేయ స్వామి యొక్క ఉపాసకుడు. ఆయన ఏం చేశారంటే ఇక్కడ అంతా చూసిన తర్వాత అతనికి ఇక్కడ ఏదో చెయ్యాలి, ఒక నిర్మాణం చేయాలి ఏదో దీన్ని. ఆయన కూడా లోకానికి ఈ విషయం అంతా తెలియజేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఈ భారీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అంటే పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని 64 అడుగుల విగ్రహాన్ని 64 అడుగులు ఉంటుంది, 64 అడుగుల భారీ విగ్రహాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇది క్షేత్రపాలకుడుగా ఇక్కడ ఆయన ఆంజనేయ స్వామి ఉంటాడు. ఇక్కడ ఆయన సమక్షంలో ఇక్కడ ఈ యొక్క ఉత్సవాలన్నీ కూడా జరుగుతాయి. ఇతనికి నిత్య పూజలు జరగాలి అనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఇంకో ఆంజనేయ స్వామి 6 అడుగుల ఆంజనేయ స్వామిని అక్కడ కూడా ప్రతిష్ట చేసుకున్నాం. ఆయన రోజు అభిషేకం జరుగుతుంది. ఇది ఉత్సవము, ఇది కేవలం అలంకరణకు మాత్రమే అందరికీ కనిపించాలని దాదాపు ఒక 10-15 కిలోమీటర్ల దూరం వరకు ఇది కనిపిస్తుంది. ఇక్కడ ఏదో ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో భక్తులు వస్తుంటారు. ఇక్కడ వస్తుంటారు. ఈ వీడియో చూసినా కూడా పక్క మీరు కూడా రావాలి, ఇంత పవిత్రమైన ప్లేస్ని దర్శించుకోవాలి ఒక్కసారైనా మీ లైఫ్లో. మన చుట్టుపక్కల ఉంది కాబట్టి చుట్టుపక్కల ఫస్ట్ అయితే మీరు రండి, ఎందుకంటే ఇంత మంచి పవిత్రమైన ప్లేస్ని మిస్ కాకండి. దగ్గరలోనే ఉంచుకొని అక్కడ చూసినాం, ఇన్ని ప్రూఫ్స్ చూసినాక కూడా మనకి సందేహం పడాల్సిన అవసరమే లేదు. ఇక్కడ రాముడు వచ్చిండు రాలేడు అనే సందేహమే లేదు, పక్క వచ్చిండు అనే ప్రూఫ్స్ అయితే మనకు కనిపిస్తూనే ఉన్నాయి ప్రతి ఒక్కటి. అక్కడ వాటర్ నుంచి ఇక్కడ కింద శిల్పాల నుంచి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఆకారాల వరకు ప్రతిదీ మనకి ప్రూఫ్గానే కనిపిస్తూనే ఉంది. సో పక్క మీరు కూడా ఒక్కసారి అన్న విజిట్ కాండి. విజిట్ అయినాక నెక్స్ట్ టైం మీరే విజిట్ అవుతారు, ఎందుకంటే ఆ రాములవారు కోరుకున్న ప్రతి కోరికను నెరవేరుస్తాడు. దానికి సపోర్ట్గా మన హనుమంతుడు వస్తూనే ఉంటాడు వెంటంటే మనంబడే. ఫ్రెండ్స్ చూశారు కదా, సో రాముడు ఇక్కడికి వచ్చిన అనే ప్రూఫ్స్ అయితే ఒకటి కాదు రెండు కాదు, సో చాలా ఉన్నాయి. సో ఈ విషయాలు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు, ఎందుకంటే ఇలాంటి విషయాలు 10 మందికి తెలియాలి, తెలిస్తేనే ఫ్యూచర్ జనరేషన్ కూడా యూజ్ అవుతుంది. అందుకనే ఈ వీడియో కూడా మేము తీయడం జరిగింది. సో మీ అంటే మీరు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి? సమాజానికి ఏం చెప్పదలుచున్నాం అంటే లోకానికి ఈ యొక్క రామపాద క్షేత్రం అంటే రామలగుట్ట దేవస్థానము చాలా అద్భుతంగా మీ ద్వారా ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఏముంది, ఇక్కడ మహత్యం ఏంది, దీని యొక్క విశిష్టత ఏంది అనేది సమాజానికి లోకానికి తెలియాలి. తెలిసి అందరు కూడా భక్తులు వచ్చి ఇక్కడ దర్శించుకొని ఇందాక మనం చూసినటువంటి ఆ యొక్క కోనేరులో స్నానం చేసి చర్మవ్యాధులన్నీ తొలగించుకొని సుఖంగా అందరు సర్వే జన సుఖినోభవంతున్నట్టుగా అందరు సుఖంగా ఉండాలి. ఈ రామపాద క్షేత్రంలో ప్రతి ఏటా శ్రీరామనవమికి 5 రోజుల పాటు, ముందు 2 రోజులు వెనుక 2 రోజులు, మొత్తం 5 రోజుల పాటు ఇక్కడ జాతర ఉత్సవాలు జరుగుతాయి. శ్రీరామనవమి రోజు రాముని కళ్యాణం జరుగుతుంది చాలా అద్భుతంగా. 1000 మంది వస్తారు ఇక్కడికి. తర్వాత ఆ రోజు మొత్తం జాగారణలు ఉంటాయి, ఇక్కడ అందరూ నిద్రపోతారు. ఇక్కడ ఈ విధంగా ఇక్కడ చాలా గొప్ప మహత్యం ఉంది. ఇది అందరికి కూడా తెలవాలి, తెలిసి ఇంకా చాలామంది వచ్చి దీన్ని దర్శనం చేసుకోవాలని చెప్పి మేము కోరుతూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. సో థ్యాంక్ యూ వెరీ మచ్, అంటే ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు, ఇంత ముఖ్యమైన సమాచారాన్ని మాకు తెలియజేసినందుకు, వారికి కూడా చెప్పినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. సో చూసారుగా ఫ్రెండ్స్, మీరైతే ఒక్కసారి అని వచ్చి విజిట్ కాండి. ఒకసారి వస్తే తర్వాత మీరే వస్తారు, అంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఎటు చూసినా పచ్చదనమే, అంతా రామమయమే ఇక్కడ. సో మన రాముడు ఎక్కడున్నా అక్కడ ప్రశాంతత ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి కూడా విజిట్ అయితే మీరు కూడా ఆ ప్రశాంతతను పొందుతారు, మీరు అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. నీటి చెల్లిమ దగ్గరికి వెళ్ళి మీ రోగాలను కూడా నయం చేసుకోవచ్చు. సో మీరు ఒకసారి విజిట్ కాండి, మీకే తెలుస్తుంది ఇక్కడ ఉన్న మహత్యం. సో ఈ వీడియో కింతే. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ అవర్ ఛానల్. మీ విలువైన సమయాన్ని మన ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు. మళ్ళీ టాస్క్ వీడియోతో లేదా ఎక్స్ప్లోర్ వీడియోతో కలుద్దాం. అంతవరకు జై శ్రీరామ్. సో ఈ వీడియో తీసినాక ఇప్పటి నుంచి ఇన్ని ఆకారాలను రూపాలను చూసినాక శ్రీరాముని
నేను ఏమనుకుంటున్నా అంటే మన ఛానల్లో ఇప్పటి నుంచి హాయ్ చెప్పకుండా ప్రతి వీడియోలో జై శ్రీరామ్ చెప్పడానికి అనుకుందాం ఇప్పటి నుంచి. సో అందరికి జై శ్రీరామ్, బాయ్.